నేషనల్ లీగల్ సర్వీసెస్ డే సందర్భంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ నిజామాబాద్ అంటే న్యాయ సేవాధికారి సంస్థ నిజామాబాద్ నుంచి మేము సైకిల్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ గురించి ఇప్పటికే మేము చాలా విస్తృతంగా అందరికీ అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే ఏంటి, ఇది ఏ విధంగా ప్రజలకి సహాయపడుతుంది అనేది చాలా వరకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరొకసారి నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఏదైనా సరే ఎవరి మీదైనా సివిల్ క్రిమినల్ కేసులు ఉంటే, రాజీ పడదగ్గ కేసులు ఉంటే మన న్యాయ సేవాధికార సంస్థని సంప్రదిస్తే అక్కడ మీకు అంటే రాజీ పడదగ్గ కేసులు అయితే ఎలా రాజీ చేసుకోవాలి, ఆ కేసుని ఎలాగ మీకు పూర్తిగా క్లోజ్ చేసుకోవాలనేది చెప్తారు. ఒకసారి న్యాయ సేవాధికార సంస్థలో కనుక కేసు క్లోజ్ అయిపోతే ఇక దాని మీద అప్పీల్ లాంటిది ఏమి ఉండదు, ఇంకా ఒక్కసారిగా కేసు అయిపోతుంది కాబట్టి మీ సమయం వృధా కాదు, అలాగే మెంటల్ టెన్షన్స్ ఇవన్నీ కూడా పోతాయి. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అందరూ, రేపు December 9 మళ్ళీ నేషనల్ లోక్ అదాలత్ ఉంది, ఆ రోజులోపు ఏ రోజైనా సరే మీరు మీ కేసు రాజీ చేసుకోదలుచుకుంటే ఖచ్చితంగా న్యాయ సేవాధికార సంస్థని సంప్రదించండి, ఇక్కడ మీకు సలహాలు సూచనలు ఇస్తారు. అట్లాగే ఎవరైనా కేసులు కోర్టులో కేసులు ఉండి న్యాయవాదిని పెట్టుకోలేని పరిస్థితి ఉంటే అంటే ఆర్థిక స్తోమత లేకపోతే స్త్రీలైతే ఎవరికైనా సరే ఉచితంగా న్యాయ సహాయం అందిస్తారు. అలాగే పురుషులైతే 3 లక్షల కంటే ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళకి న్యాయ సేవాధికార సంస్థ నుంచి ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అలాగే ఏదన్నా నేరాల్లో ఉన్న నిందితులు జైల్లో ఉన్నా సరే వాళ్ళు కూడా జైల్లో ఉండడం వల్ల కుటుంబ సభ్యులు న్యాయవాది ఏర్పాటు చేసే పరిస్థితి లేదు అని అనుకుంటే జైలుకు కూడా మా లీగల్ సర్వీసెస్ సంస్థ తరపు నుంచి ఒక నలుగురు అడ్వకేట్స్ని పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా రెగ్యులర్గా జైలు విజిట్ చేస్తుంటారు కాబట్టి జైల్లో ఉన్న ఖైదీలు కూడా ఎవరికైనా ఉచిత న్యాయ సహాయం కావాలంటే వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా న్యాయ సహాయం పొందొచ్చు. కాబట్టి ఎవరైనా సరే మీకు ఎలాంటి న్యాయ సమస్యలు ఉన్నా సరే న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే మీకు తగు సూచనలు సలహాలు ఇస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.